49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆఫీస్ స్పేస్ లీజ్ లో మనమే ఫస్ట్, బెంగళూరును దాటేశామన్న మంత్రి కేటీఆర్. వేధింపులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయండి, మహిళల రక్షణకు సర్కారు కట్టుబడి ఉందన్న కవిత. భూముల రిజిస్ట్రేషన్పై కనిపించని కరోనా ప్రభావం, గతేడాది 12,372 కోట్ల రికార్డు ఆదాయం. ఈ నెల 23 నుంచి 10వ తరగతి పరీక్షలు, ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాల నిఘా. అండమాన్ నికోబార్ను తాకిన ఋతుపవనాలు, 2 రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన. మంత్రి కేటీఆర్ లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. లండన్లో పర్యటించిన అనంతరం దావోస్ సదస్సుకు కేటీఆర్ హాజరవుతారు. మంత్రి కేటీఆర్కు స్వాగతం పలుకుతూ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ నేతలు లండన్లో డిజిటల్ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ లండన్ వెళ్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ఎల్ అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం లండన్ లో డిజిటల్ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. May 22 నుంచి 26 వరకు దావోస్ లో సదస్సు జరగనుంది. సదస్సుకు హాజరు కావాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గ్ బ్రెండే కేటీఆర్ ను ఆహ్వానించారు. ఇక సదస్సులో పాల్గొనేందుకు మన దేశానికి చెందిన సుమారు 100 మంది సీఈఓలు, వందల సంఖ్యలో వాణిజ్య రాజకీయ నేతలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన అధిపతులు, అంతర్జాతీయ సంస్థల ప్రముఖులు, విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, ఆర్థిక, ఇంధన తదితర శాఖల మంత్రులు, G7, G20 దేశాల ప్రతినిధులు కలిపి మొత్తంగా 2,000 మంది వరకు పాల్గొనే అవకాశం ఉంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా తదితర దేశాలకు చెందిన వాణిజ్య అధిపతులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ప్రపంచ స్థాయి వాణిజ్య, రాజకీయ ప్రముఖులు ఒకే వేదికపై పరస్పరం చర్చించుకోనున్నారు. దావో సదస్సులో వివిధ అంశాలపై 400 సెషన్స్ నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ఖజానాకు రికార్డు స్థాయి ఆదాయం లభించింది. కరోనా సంక్షోభం ప్రభావం ఎక్కడా కనిపించలేదు. రాష్ట్ర ప్రభుత్వం విధానాల వల్ల రియల్ ఎస్టేట్ జోరు కొనసాగుతోంది. ఫలితంగా గతేడాది రిజిస్ట్రేషన్ల రాబడి 12,372 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది మరింత జోరుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక సంవత్సరంలో కొత్త రికార్డు సాధించింది. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఇబ్బంది పెట్టినా 2021-22లో భూ లావాదేవీల జోరు తగ్గలేదు. ఫలితంగా రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 12,372.73 కోట్ల ఆదాయం వచ్చినట్లు కాక్కు సమర్పించిన నివేదికలో ఆర్థిక శాఖ వెల్లడించింది. అందులో 1509 కోట్లు ఈ ఏడాది మార్చిలోనే రావడం విశేషం. వ్యవసాయేతర భూముల లావాదేవీల ద్వారా 12,500 కోట్ల రాబడి వస్తుందని ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో వేసిన అంచనాలో 99% ఆదాయం వచ్చింది. ఏడాది కాలంలో వ్యవసాయేతర భూములు కలిపి మొత్తం 19.80 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. కరోనా లాక్డౌన్ వల్ల ఆదాయం గణనీయంగా తగ్గి 228 కోట్లకే పరిమితమైనప్పటికీ జూన్ నుంచి మళ్లీ పుంజుకోవడం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ విధానాల ఫలితంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అంచనాలకు మించి వృద్ధి చెందుతుండటంతో రికార్డు ఆదాయం వస్తుంది. గత 8 ఏళ్లలో రిజిస్ట్రేషన్ల రాబడి ఏకంగా 468% పెరగడమే ఇందుకు నిదర్శనం. 2014-15లో స్టాంపుల రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి 2,175 కోట్లే. ఆ ఏడాది 9 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. 2021-22 నాటికి రిజిస్ట్రేషన్లు 20 లక్షలకు దూసుకెళ్లడంతో ఆదాయం 12,372 కోట్లకు పెరిగింది. 2020-21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 136% అధిక ఆదాయం వచ్చింది. కరోనా మొదటి వేవ్, 3 నెలలు లాక్డౌన్ ఫలితంగా 2020-21లో కేవలం 5,260 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ రిజిస్ట్రేషన్ల జోరు సాగుతుంది. నెలన్నర రోజుల్లోనే 1.56 లక్షల వ్యవసాయేతర భూముల లావాదేవీలు జరగడంతో 1,431 కోట్ల రాబడి వచ్చింది. రాను రాను ఆదాయం మరింత పెరుగుతుందని రియల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఎత్తేయడం, కోవిడ్ భయం తొలగిపోవడం, 2 ఏళ్ల నుంచి తీవ్ర ఒత్తిడిలో ఉన్న వ్యాపార వాణిజ్య రంగాలు ఇప్పుడు రెట్టించిన వేగంతో దూసుకెళ్తుండడం రిజిస్ట్రేషన్ల రాబడి పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని చెప్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం 15,800 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది.
పదో తరగతి పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. 10th ఎగ్జామ్స్ నిర్వహణపై మంత్రి సమీక్ష నిర్వహించారు. May 23 నుంచి June 1 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని మంత్రి సబితా తెలిపారు. 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కానున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సిబ్బందిని కూడా మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకూడదని అధికారులకు సూచించారు. నిర్మల్ జిల్లాలో కల్తీ మద్యం తయారు చేస్తున్న వారి గుట్టు రట్టయింది. పెంబిలో నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు సమాచారం అందింది. దీంతో సింగు నరేష్ అనే వ్యక్తి ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. సోదాలో భారీగా కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం అన్నారు మంత్రి కేటీఆర్. 28 గేట్ వేలలో తెలంగాణ బెస్ట్ అని చెప్పారు. ఐటీ, వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం సమ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. పారిశ్రామికవేత్తలే రాష్ట్రానికి అంబాసిడర్ అని చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌళిలో ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్లతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. దేశంలో 28 గేట్ వేలు ఉన్నాయని, పెట్టుబడులకు మంచి గేట్ వేలను ఎంచుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మన దేశానికి ప్రతిబింబం వంటి ఐఎఫ్ఎస్ అధికారులు ఉత్తమ విధానాలున్న రాష్ట్రాల్లో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో సీనియర్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్లతో నిర్వహించిన ముఖాముఖిలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రగతిశీల పారిశ్రామిక విధానాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్బీ డిన్ పిల్లుట్ల మదన్, పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు పాల్గొన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో 28 రకాల భారతులు చూడగలమని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి 5 కిలోమీటర్లకు ప్రత్యేక వాతావరణం, ఆహారపు అలవాట్లు ఉండడం మన దేశ ప్రత్యేకతగా అభివర్ణించారు. పారిశ్రామిక అనుకూల విధానాలు అనుసరిస్తున్న రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు తమ కార్యకలాపాలను విస్తరించడం ద్వారానే తెలంగాణ అధికంగా పెట్టుబడులను రాబట్టగలిగిందని చెప్పారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిలో 24% ప్రస్తుతం ఉన్న కంపెనీలు పెట్టినవేనని ఉదాహరించారు. రాష్ట్రంలోని పెట్టుబడిదారులు సంతోషంగా ఉంటే వారే రాష్ట్రానికి పెద్ద అంబాసిడర్లని సీఎం కేసీఆర్ చెప్తుంటారని, దానిని అక్షరాలా ఆచరిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక కంపెనీ నెలకొల్పిన ఫిక్కీ పూర్వ చైర్మన్, హెచ్ఎస్ఐఎల్ కంపెనీ చైర్మన్ సందీప్ సుమాని తెలంగాణ ఏర్పడిన తర్వాత 8 సంస్థలను ఏర్పాటు చేశారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. తాము ఇన్వెస్టర్లకు కల్పిస్తున్న భరోసాకు ఇదే ఉదాహరణ అని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి మోడల్ దేశానికే ఆదర్శమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నోట్ల రద్దు, లాక్డౌన్, కరోనా, కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వంటి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఆర్థికంగా పవర్ హౌస్ గా నిలిచిందని వివరించారు. రిజర్వ్ బ్యాంకు నివేదిక ప్రకారం తెలంగాణ విస్తీర్ణంలో చిన్న రాష్ట్రమైన ఆర్థిక రంగంలో దేశంలో 4వ అతిపెద్ద రాష్ట్రంగా అవతరించిందని చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, లాజిస్టిక్స్, ఏరోస్పేస్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, డిఫెన్స్ వంటి రంగాల్లో తెలంగాణ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తుందని తెలిపారు. యుఎస్ ఎఫ్డిఏ అనుమతి పొందిన యూనిట్లు తెలంగాణలో మాత్రమే ఉన్నాయని చెప్పారు. దేశంలో అతిపెద్దదైన టీ హబ్ ను ఐఎఫ్ఎస్ అధికారులు సందర్శించాలని ఆహ్వానించారు. ప్రోటోరైట్స్ హబ్స్ గా టీ వర్క్, మహిళల కోసం వీహబ్ ను ఏర్పాటు చేశామని, టీ హబ్ 2 ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు తెలంగాణ లోటు కరెంటు రాష్ట్రమని, పవర్ హాలిడేస్ ప్రకటించిన రోజులున్నాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. గత 7 ఏళ్లలో జీఎస్డీపీ 125% పెరిగిందని, 5 లక్షల కోట్ల నుంచి 11.5 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. హోలిస్టిక్ డెవలప్మెంట్ మోడల్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ప్రధాన ఆదాయ వనరులైన ఐటీ, వ్యవసాయ రంగాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఐటీ ఎగుమతులు 57,000 కోట్ల నుంచి 1.45 లక్షల కోట్లకు చేరుకోగా వ్యవసాయ రంగం 119% వృద్ధిని నమోదు చేసిందని వివరించారు. హరితహారంలో భాగంగా 230 కోట్ల మొక్కలు నాటడంతో గ్రీన్ కవర్ 7.7% పెరిగిందని తెలిపారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన సంసద్ ఆదర్శ యోజన అవార్డుల్లో టాప్ 20లో 18 తెలంగాణకు వచ్చాయని గుర్తు చేశారు. పట్టణాభివృద్ధిలోను 12 అవార్డులను దక్కించుకున్నామని కేటీఆర్ వివరించారు. మండు వేసవిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. నీలి విప్లవంతో మత్స్యకారుల జీవితాలు బంగారుమయమయ్యాయి. గ్రామాలలో సొసైటీలకు ఉపాధితో పాటు భారీగా లాభాలు వస్తున్నాయి. ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీలతో కూడిన రుణాలు, వాహనాలు అందజేయడంతో చేప ఉత్పత్తిలో తెలంగాణ స్వయం సమృద్ధి దిశగా పయనిస్తోంది.
సీఎం కేసీఆర్ ముందు చూపుతో చేపట్టిన మిషన్ కాకతీయ పథకం విస్తృతమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది. చెరువులలో పూడికతీతతో నీటి నిల్వ పెరిగింది. దీంతో రెండు పంటల సాగు, చేపల పెంపకానికి ఢోకా లేకుండా పోయింది. నిండు కుండల కళకళలాడుతున్న తటాకాలు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. దీంతో గ్రామాల్లోనే మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుంది. ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తుండటంతో సొసైటీలకు, గ్రామీణ యువతకు మరింత మేలు జరుగుతుంది. చేపల ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. మత్స్యకారులకు రాయితీపై వాహనాలు అందజేసింది. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మొత్తం 698 చెరువుల్లో ఏటా 1,00,000 పైగా చేప పిల్లలను పెంచుతున్నారు. వర్షాధార చెరువులు 658 ఉండగా శాశ్వతంగా నీరుండే చెరువులు 40 వరకు ఉన్నాయి. 3 రిజర్వాయర్లలోనూ విరివిగా చేపలు పెంచుతున్నారు. ఏటా 7,000 టన్నుల దిగుబడి వస్తుండగా మత్స్యకారుల కుటుంబాలకు సీజన్లో 20,000 నుంచి 30,000 వరకు ఆదాయం సమకూరుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వలసలు వెళ్లకుండా ఈ చెరువులు మత్స్యకారులను, ఊర్లను రక్షిస్తున్నాయి. మేక, కోడి మాంసంతో పోలిస్తే చేపల్లో విలువైన పోషకాలు ఉన్నాయి. అందుకే చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. సమైక్య రాష్ట్రంలో కోస్తా జిల్లాల నుంచి చేపలు, రొయ్యలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మన చెరువులలోనే డిమాండ్కు సరిపడ్డ ఉత్పత్తి జరుగుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో 1,129 చెరువులు ఉన్నాయి. వైరా, పాలేరు, బేతుపల్లి వంటి రిజర్వాయర్లలోనూ టన్నుల కొద్దీ చేపల దిగుబడి వస్తుంది. మత్స్యశాఖ అధికారుల సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లాలో 3,62,00,000 పైగా ఉచిత చేప పిల్లలను ఆయా చెరువులలో విడుదల చేశారు. ఇందుకోసం 3,94,00,000 రూపాయలు ఖర్చు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహం, మత్స్యకార సొసైటీల కృషి వల్ల ఇప్పటి వరకు జిల్లాలో దాదాపుగా 16,000 టన్నుల చేపలను పట్టారు. గత ఏడాది ఇదే సీజన్లో 21,000 టన్నుల చేపల దిగుబడి వచ్చింది. ఈ ఏడు ఇంకా పెద్ద చెరువుల రిజర్వాయర్లలో పుష్కలంగా నీరుండడంతో చేపల వేట ఆలస్యంగా సాగుతుంది. ఈ ఏడాది చివరి నాటికి గత ఏడాది కంటే మించిన చేపల దిగుబడి సాధిస్తామని మత్స్యకారులు ధీమాగా చెప్తున్నారు. చేపలతో పాటు రొయ్యలను కూడా పెంచుతున్నారు. ఖమ్మం జిల్లాలో ముదిరాజ్, బెస్త కులాలు ఉండగా భద్రాద్రి జిల్లాలో గిరిజనులు, మత్స్యకారులు కలిసి చేపలు పట్టుకొని విక్రయించుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రోత్సాహంతో మత్స్యశాఖకు మహార్దశ ఏర్పడింది. దీనిలో భాగంగా 2016-17 సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ను ప్రవేశపెట్టడం ద్వారా మన జిల్లాలో 186 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో ఉన్న 13,468 మత్స్యకారులకు ఇతోధికంగా లబ్ధి చేకూరింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము ఉచితంగా 100% సబ్సిడీ పైన సహకార సంఘాల్లో ఉన్న చెరువులకు, అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులకు ఉచిత చేప పిల్లలు సరఫరా చేయడం ద్వారా మత్స్యకారులకు మత్స్య సంపద విపరీతంగా గణనీయంగా అభివృద్ధి చెంది వాళ్ళు ఆర్థిక స్థితిని మెరుగుపడుతున్నాయి. ఈ సమాజంలో ఉన్న మత్స్యకార కుటుంబాలు, ఈ రైతులని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి మన ముఖ్యమంత్రి గారు తీసిన దిశానిర్దేశం ప్రకారము అధికారుల మందరం పనిచేసుకుంటూ, గౌరవ కలెక్టరాలు ఇచ్చిన సూచనలు పనిచేసుకుంటూ ఈ జిల్లాలో మత్స్య సంపదను పెంపొందించడానికి మా సిబ్బంది అందరము ఇతోధికంగా కృషి చేస్తామని తెలుపుతున్నాం. 22 సభ్యులే మేము సొసైటీ, ఆరుకోడు సొసైటీ. 22 సభ్యుల వల్ల మేము ఉపాధి పొందుతున్నాం అండి. కాకతీయ వచ్చింది, పూడికలు తీశారు. సార్ వచ్చిన కానిసి, కేసీఆర్ గారు వచ్చిన కానిసి నీళ్ళు ఇస్తారు. మేము ఆయోగా కాస అన్నం తింటున్నాం అండి. 75% సబ్సిడీతో ప్రభుత్వం ఇస్తున్న వాహనాలు చేపల వ్యాపారానికి దోహదపడుతున్నాయి. దీని ద్వారా చేపలను తక్కువ సమయంలోనే విక్రయించుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు 75% సబ్సిడీతో 7 కోట్ల విలువైన మొబైల్ వాహనాలు అందజేశారు. 771 2-వీలర్లు, 10 4-చక్రాల వాహనాలు, 26 లగేజీ ఆటోలను సమకూర్చారు. వలలు, టెంట్లను కూడా అందజేశారు. భద్రాద్రి జిల్లాలో 49 సొసైటీలుండగా 2,598 మంది వీటిలో సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇటు ఖమ్మం జిల్లాలో 186 సంఘాలలో 14,500 మంది సభ్యులు ఉన్నారు. సబ్సిడీ పథకం ద్వారా ఖమ్మంలో సుమారు 5,000 2-వీలర్లు, 83 లగేజీ ఆటోలు, 17 మొబైల్ ఫిషింగ్ యూనిట్లు సహా వివిధ రకాల వాహనాలు సమకూర్చారు. ఇందుకోసం 36 కోట్ల రూపాయలను సబ్సిడీ రూపంలో అందజేశారు. దీంతో మత్స్యకారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందిస్తుందన్నారు. తమ జీవితాలు ఎంతో మారాయన్నారు. మాకు కేసీఆర్ గారు వచ్చినాక నీళ్లు మంచి వస్తున్నాయండి. మాకు మేనాల కూడా చేపలకి నీళ్లు ఉన్నాయి. ఇంతకుముందు మాకు గతంలో నీళ్లు దొరకలేదు.
మాకు కేసీఆర్ సార్ వచ్చినాకనే మాకు అభివృద్ధి అయింది ఊరు, మా గ్రామాలని మంచిగా పొడికలు తీపిచ్చి అన్నీ నీళ్ళు ఇప్పించిండు, మాకు కాలాలు తీపిసుకొచ్చిండు, మాకు చేపలు ఫ్రీగా ఎత్తండు, చేపలు మంచిగా వస్తాయి మాకు, మేము కొంచెం ఆ చేపల మీద బతుకుతున్నాం మేము. కాకతీయ మిషన్ కాకతీయ వచ్చినాక ఆరుకూడు చెర్లకి మంచిగా పాలేరు నుండి నీళ్ళు వస్తున్నాయి, మంచిగా కేసీఆర్ గారు రూపాయి బిల్లు లేకోకుండా షాప్ పిల్లలు ఇస్తుండ్రు, ఫ్రీ షాప్ పిల్లలు, అవి పోసుకుంటున్నాం, మంచిగానే పోతున్నాయి, మంచిగానే లాభాలు గట్టా అన్నీ మంచిగానే ఉన్నాయండి. పేదలకు గట్ట అందరికీ మంచిగా సభ్యులకు గట్ట చేపలు పట్టుకోవడానికి అందరికి మంచిగానే ఉంది, నీళ్ళు గట్ట అన్ని మంచిగానే వస్తున్నాయి, చెరువు కూడా మంచిగానే పూడకు గట్ట తీపిచ్చి మంచిగానే బాగా చేపిస్తారు. సొంత చెరువుల్లో నాణ్యమైన చేపలు దొరుకుతుండటంతో స్థానిక ప్రజలు కూడా వాటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ ధరకే చేపలు కూడా లభిస్తున్నాయని, ఎంతో రుచికరంగా ఉంటున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ప్రోత్సహిస్తుండడం వల్ల చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. చెరువులు జలకళను సంతరించుకోవడంతో గ్రామాలకు పూర్వవైభవం దక్కుతోంది. మత్స్యకారులను ఆర్థికంగా నిలబెట్టడంతో పాటు ఉపాధిని కూడా కల్పిస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ వార్తలు వాస్తవాలు డిస్కషన్ ఉంటుంది, స్టే ట్యూన్డ్.